1, 2, 3. తూర్పుగోదావరి జిల్లాలోనే ఆరోగ్యం కాపాడుకోవలసిన బాధ్యత మన అందరిది అంటూ ఆరోగ్యం కోసం కంకణం కట్టారు ఒక ఆదర్శ దంపతులు. కాకినాడ జిల్లాకు సంబంధించి సమయమంతుల బాబ్జీ లక్ష్మీ దంపతులు ప్రతి ఒక్కరిని ఆరోగ్యంగా తీర్చిదిద్దేందుకు ఏమాత్రం ఏమీ ఆశించకుండా ఉచితంగా ప్రతి ఒక్కరిని ఆరోగ్యంగా తీర్చిదిద్దేందుకు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యోగా అంటే ఏదో ఒక గదిలో నిర్వహించడమే కాకుండా వారానికి ఒక ప్రాంతంలో నిర్వహించడం, ఆ ప్రాంతం అంటే అది పార్క్ లేక సముద్ర తీర ప్రాంతం లేక ఎక్కువగా వీక్షకులు ఉండే ప్రాంతంలో యోగా స్టూడెంట్స్ అందరినీ అక్కడికి తీసుకొచ్చి అక్కడ ఉన్నవారందరికీ యోగా ద్వారా ఎటువంటి ఆరోగ్యం, ఎలా ఆరోగ్యంగా మనం ఉంటాము, ఎలా మనం వెయిట్ తగ్గుతాము, వ్యాయామాలు ఎలా చేయాలి, ఇలా తనదైన శైలిలో ఈ ఆదర్శ దంపతులు సమయమంతుల బాబ్జీ లక్ష్మీ దంపతులు తనదైన క్లాసులు నిర్వహిస్తున్నారు. కూర్చి ఉచితంగా కాకినాడ జిల్లాలో ఈ క్లాసులు నిర్వహిస్తుంటారు. ప్రధానంగా ఉదయం 5 గంటల ప్రాంతంలో కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రతిరోజు ఉచితంగా వీరు క్లాసులు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఇంటికే పరిమితమవుతున్న మహిళలు ఉదయం 5 గంటలకు ఇక్కడ వచ్చినట్లయితే కేవలం గంట కాలం పాటు మేము చెప్పిన యోగా ఆచరిస్తే ఖచ్చితంగా ఆరోగ్యమైన సమస్యలు లేకుండా పూర్తి ఆరోగ్యంగా ఎటువంటి మెడిసిన్ లేకుండా ఆరోగ్యంగా ఉంటారని, మానవ జీవితంలో ఖచ్చితంగా వ్యాయామం అనేది తప్పనిసరిని అయితే ఒకరు వాకింగ్ మరొకరు జాగింగ్ ఇలా ఏ విధంగా చేస్తారు అన్నిటికీ మించి యోగా పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందని యోగా గురువులు బాబ్జీ ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాకినాడలో తనదైన కార్యక్రమం ప్రత్యేకంగా ఒక పార్కులో నిర్వహించారు. పార్క్ వేకుజోన పెద్ద ఎత్తున వాకింగ్తో పాటు వ్యాయామం చేసేందుకు వందలాదిగా చేరుకుంటారు. వారందరికీ కూడా ఈ యోగాపై అవగాహన కల్పించారు. ఎక్కడ పబ్లిక్ ఉంటారో ఆ ప్రాంతంలో ఈ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా మహిళలు ప్రత్యేకంగా ఈ యోగా ద్వారా అనేక మంది ఇక్కడ ఈ జోష్ యోగాలో జాయిన్ అయిన తర్వాత వెయిట్ తగ్గడంతో పాటు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాము, ఉత్సాహంగా ఉన్నామని వారి భావాలు సైతం అక్కడ ప్రత్యేకంగా మీడియాతో పంచుకున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏదైతే ఒక జోష్ యోగా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగినట్లుగా తెలియజేశారు. పెద్ద వయసు గల అనేక మంది కూడా అంటే మేఘాదల వెంకటరమణ సూర్వరం ప్రాంతానికి చెందిన ఆయన కూడా ప్రముఖ వ్యాపారవేత్త, ఈ యోగా చేయడం ద్వారా ఎంతో ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉన్నానంటూ మీడియా ముఖంగా మేఘాదల వెంకటరమణ సైతం పేర్కొన్నారు. ఇలా అనేక మంది తనదైన శైలిలో అంటే యోగా ద్వారా అనేక ఆసనాలు ఆ పార్కులో విద్యార్థులు యోగా విద్యార్థులు తనదైన శైలిలో ఆసనాలు వేసి పలువురిని ఆకట్టుకున్నారు. అబ్బా యోగా చేస్తే ఇంతలా మన దేహం ఎలా పడితే అలా మలుపులు చేయులు కాళ్ళు తిరుగుతాయా, పూర్తి దేహం మన కంట్రోల్లో ఉంటుందా అన్న విధంగా ముఖ్యంగా పురుషులను మించి మహిళలు ముఖ్యంగా మహిళలు తనదైన శైలిలో అనేక ఆసనాలు ఈ పార్కులో కాకినాడ జిల్లాలో వేసి పలువురిని ప్రత్యేకంగా ఆకర్షింపచేశారు. నిజానికి 1 గంట పాటు మనం ఈ యోగా పూర్తి స్థాయిలో చేసామంటే 23 గంటలు పూర్తి జోష్తో అంటే మన దేహం అంతా కూడా పూర్తి జోష్గా ఉంటుందని సమయమంతులు బాబ్జీ లక్ష్మి దంపతులు తెలియజేశారు. అనేక మంది ఇప్పటికే జోష్ యోగాకు సంబంధించి వందలాదిగా విద్యార్థులు ఉన్నారని వారందరికీ కూడా ఆరోగ్యంగా ఉండేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టుగా తెలియజేశారు. ఏదేమైనా కాకినాడ జిల్లాలో నిర్వహించిన ఈ కార్యక్రమం సైతం పూర్తి విజయవంతమైందని చెప్పుకోవచ్చు. వాకింగ్ ఇలా ఆ ప్రాంతానికి చేరుకున్న పలువురు కూడా ఈ ఏదైతే ఈ ఓపెన్లో నిర్వహించిన యోగాని కళ్ళలో తెరికించారు. ఒకవేళ యోగాకు రావడానికి కుదరకపోతే ఇంట్లో అయినా వేసే విధంగా వ్యాసనాలు ప్రత్యేకంగా గురువులు ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఏదేమైనా ఆరోగ్యం కోసం ఈ దినచర్య ఖచ్చితంగా పాటించాలని ప్రముఖ ఉపాధ్యాయురాలు అమ్మతల్లి కూడా పేర్కొన్నారు. నా పేరు తిరుమల, నేను డైలీ యోగాకి వస్తూ ఉంటాను. యోగాకి రావడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది. దైనందిన జీవితంలో ఈ రోజుల్లో మెంటల్ స్ట్రెస్ బాగుంటుంది అందరికీ. ఈ స్ట్రెస్ తగ్గించుకోవాలన్నా నెక్స్ట్ శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలన్నా ప్రతిరోజు యోగా చేయాలి. అలాగే మంచి ఫుడ్ తీసుకోవడం మనందరికీ చాలా మంచిది. ప్రాంతవాసులందరికీ గుడ్ మార్నింగ్. మా ప్రయత్నం ఏంటంటే జనంలో ఈ యోగా తాలూకు అవగాహన కల్పించడం గురించి జనం అందరూ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి మేము యోగా గురించి దాని తాలూకు విశిష్టత గురించి, ఎందుకంటే పొద్దుట లేచిందించి మానవ జీవితం అంతా స్ట్రెస్ తోటి టెన్షన్ తోటి గడుపుతుంటారు. యోగా అరగంట చేసినా సరే
మనసు ప్రశాంతంగా రిలీఫ్గా ఉండి 24 అవర్స్లోనూ 23 అవర్స్ రిలీఫ్ అయిపోతుంటుంది 1 అవర్ చేస్తే. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యోగా పాటించండి. ఈ యోగా వలన లేడీస్ ప్రాబ్లమ్స్ అయితే 100కి 100 ఇందులో యోగాలో క్లియర్ అవుతాయండి. చాలామందికి తెలియదు యోగా అంటే ఏదో అనుకుంటారు, కానీ రావడానికి కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు క్లాస్కి అయితే. లేడీస్ మార్నింగ్ లేవాలి అనేసి కొంతమంది పనులు ఉన్నాయి క్యారేజ్ సర్దుకోవాలని, మనం పని అయి సమకూర్చుకొని నైటే అన్ని పనులు చేసుకొని యోగాకి వెళ్ళాలని అందరూ ఇంట్రెస్ట్ చూపించాలి. అయితే ఈ మేమైతే 20 ఇయర్స్ నుంచి యోగాలోనే ఉన్నాం. నేనైతే నా ప్రాబ్లమ్స్ అన్నీ యోగాలోనే మేము క్లియర్ చేసుకుంటున్నాం. అంటే ప్రతిరోజు కూడా మా గురువుగారు సమయం మంత్రులు బాబ్జీ గారి ఆధ్వర్యంలో కన్నికా పరమేశ్వరి గుడిలో పైన హాల్లో చేస్తూ ఉంటాము డైలీ. అయితే ఈరోజు పబ్లిక్లో ఈ పార్క్లో ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మమ్మల్ని చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అవ్వాలని, అందరూ కూడా తెలుసుకోవాలని. ఇక్కడికి ప్రతిరోజు 100 మంది వాకింగ్కి ఎక్సర్సైజెస్కి వస్తూ ఉంటారు. కానీ ఇలా అదొకటే సరిపోదు, యోగా కూడా దైనందిన జీవితంలో భాగంగా చేసుకుని ఇలా ప్రకృతికి దగ్గరలో చేయడం వల్ల మరింత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి అందరికీ అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. అందరికీ నమస్కారం అండి. నేను జోషి యోగాలో 5 సంవత్సరాలు పెట్టి యోగా చేస్తున్నానండి. ఈ యోగా శారీరకంగా కాదు మానసికంగా కూడా చాలా ఆరోగ్యాన్ని ఇస్తుందని నేను చెప్తున్నానండి. మా క్లాసులో రా ఫుడ్ కూడా మేము 108 డేస్ అలా కూడా మేము మెయింటైన్ చేస్తాం, 3 మంత్స్, 100 డేస్ అలాగా. అందువల్ల ఇది యోగా అన్నది శారీరకంగా మానసికంగా చాలా ఆరోగ్యాన్ని ఇస్తుందని నేను చెప్తున్నానండి. హాయ్ అండి, నేను జోషి యోగాలో ఒక సభ్యురాలనండి. మా గురువుగారు అయితే యోగా ప్రతిరోజు యోగా చేయమని చెప్తారు, కానీ కొంతమంది వస్తారు కొంతమంది రారు. కానీ ఆరోగ్యంగా అయితే ఉంటామండి యోగా చేయడం వల్ల. గురువుగారు ఏమీ ఆశించకుండా మా కోసం ఉదయమే లెగిచి వచ్చి మాకింత యోగా చెప్పి క్లాసులు చెప్తున్నారు కాబట్టి మేమందరూ కూడా చక్కగా యోగాకి వెళ్తున్నాం, మార్నింగ్ 5 నుంచి 6:30 వరకు కూడా. అలాగే ప్రతి ఒక్కరు కూడా యోగాకి రండి, ఆరోగ్యంగా ఉండండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలి. అలాగే ఈ రోజుని మేము ఈ గణపతి నగర్లో ఈ యోగా కాంపిటీషన్ పెట్టామంటే ప్రతి ఒక్కరు చూడాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి యోగాకి రావాలి, ఎవరు కూడా మిస్ కావద్దు. ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ పెట్టండి, చక్కగా శారీరక ఆరోగ్యం మానసికంగా ఉండాలంటే మటుకి యోగా చేయాలి. బాబ్జీ గారు, లక్ష్మి గారు యోగా నిత్య సాధన కింద డైలీ 5 టు 6:30 దా చెప్తున్నారు. అందరూ జాగ్రత్త ఉపయోగించుకుని ఆరోగ్యం పొందండి.